అధ్యక్ష, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఒకవేళ తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి. యు ఆర్ ఎట్ లిబర్టీ. ఎవరొద్దు అంటున్నారు? మీకు ఇష్టమున్న ఎంక్వైరీలు చేయండి, మీరు చర్యలు తీసుకోండి. మేమేమి అడం లేం కదా. యు డూ వాట్ ఎవర్ యు వాంట్. అధ్యక్ష, ఇకపోతే అధ్యక్ష, ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు, బట్టి అన్నాయి, చాలామంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా, జూపల్లి గారు, అందరూ మంత్రులుగా ఉన్న వాళ్ళు, ఇవాళ కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద, కలమెత్తని కవి లేడు, గలమెత్తని గాయకుడు లేడు. ఎందుకంటే అధ్యక్ష, ఒక ఇవాళటి పాట కాదు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న ఏమన్నాడో ఒకసారి వినిపిస్తా. కాంగ్రెస్ పాలనలో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా, గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది, కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది, సింగరేణి తల్లి సిన్నబోయింది, 610 జీవోనేమో జీరో అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష. అధ్యక్ష, అందశ్రీ గారు, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదైన దాన, మా గోడు తెలంగాణ బతుకై బతుకు పాడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష. మరో కవి జయరాజు గారు అధ్యక్ష, వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవనమ్మా, చేలల్ల నీళ్లు లేవు, చెలకల్ల నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు, ప్రముఖ కవి, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది, చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నిజం అధ్యక్ష, ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇవాళ అన్ని చెప్తాను, ఎంత తొందర పడతారు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో అధ్యక్ష, మన ప్రాంతంలో వలసలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు బాగా చేసి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి. పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లు వేయడానికి ఇవాళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులెత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగదీశ్ ఉన్నాడు ఇక్కడ. మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువ పనులు పూర్తి చేసి 2 పంటలకు కూడా నీళ్ళు ఇచ్చింది. నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మయబ్బాలి గారి లోకల్